Hello friends, welcome back to my channel. So in this video, my channel, everyone subscribe. Just go, please subscribe. Just go, the bell icon on the Dani code activate. Just go, ni update. Every update can be seen. Okay, my channel, inchi chala mandi, chala vidalga help this kunaru like help this koda mante personal ga inchi apadam ledu. Vala life lo my channel inchi chala mandi ki yedo vidanga upyo pade untundi important questions ni vande updates ayundachu. Yedo ina apadiki koda chala vishayalla chala telusukone untaru. So alanti subscribers andaru koda nannu chala sarlu koni questions adutu untaru about myself. So, దానిలో భాగంగా నేను స్టోరీ టైం అని చెప్పేసి నేను మంత్లీ ఒకసారి ఇలాంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను దట్ నా దగ్గర నుంచి ఏదైనా కొన్ని మంచి పాయింట్స్ మీకు గనుక కనిపిస్తున్నట్టయితే తీసుకుంటే దట్ నాకు కూడా హెల్ప్ ఐ మీన్ నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను నన్ను చూసి కొంతమంది అయినా ఇన్స్పైర్ అవుతున్నారని చెప్పి సో నా దగ్గర ఉన్న మంచి పాయింట్స్ కూడా మీరు తీసుకోవాలని నేను అనుకుంటున్నాను అందుకే ఈ పర్టికులర్ స్టోరీ టైం వీడియోస్ అయితే నేను చేయబోతున్నాను ఓకేనా సో నా టోటల్ డిప్లొమా 3 ఇయర్స్ పర్సంటేజ్ ఎంత అని చాలామంది చాలాసార్లు అయితే కమెంట్ చేశారు నేను ఎప్పుడైతే రిప్లై అవ్వలేదు సో అందుకే పర్సనల్గా వీడియో అయితే చేస్తున్నాను అండ్ అలానే ఆ పర్టికులర్ పర్సంటేజ్ నేను తెచ్చుకోవడానికి ఏం చేశాను ఎలా కష్టపడ్డాను అని కూడా జస్ట్ ఒక 2-3 మినిట్స్లో నేను చెప్తాను జాగ్రత్తగా వినండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్స్వి డిస్క్రిప్షన్లో ప్లేలిస్టులు పెడతాను వెళ్ళి చూసుకోండి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్లొమా 3 ఇయర్స్ పర్సంటేజ్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఇండివిజువల్ పర్సంటేజ్ చెప్తాను బై ది వే సో ఇండివిజువల్ పర్సంటేజ్ చెప్తే కనుక ఫస్ట్ ఇయర్లో అవుట్ ఆఫ్ ఐ మీన్ పర్సంటేజ్ చెప్తాను నేను 93% అయితే వచ్చింది ఫస్ట్ ఇయర్లో నేను డిప్లొమా ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు అండ్ థర్డ్ సెమిస్టర్ విషయానికి వచ్చేస్తే 96% అయితే థర్డ్ సెమిస్టర్ యొక్క పర్సంటేజ్ వచ్చింది అండ్ అలానే ఫోర్త్ సెమిస్టర్ కూడా ఆల్మోస్ట్ 95 పాయింట్ సంథింగ్ అరౌండ్ అలా 96% దగ్గరలోనే వచ్చింది అండ్ ఫైనల్ ఫిఫ్త్ సెమిస్టర్ ఏదైతే ఉందో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వదిలేస్తే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఎలాగ కాలేజ్ వాళ్ళే చూసుకుంటారు కాబట్టి సో అది వదిలేస్తే కాలేజ్ నుంచి ఫిఫ్త్ సెమిస్టర్లోని సో ఆల్మోస్ట్ 96+ పర్సంటేజ్ అయితే రావడం అయితే జరిగింది సో ఓవరాల్ పర్సంటేజ్ కనుక నాది నేను తీసుకుంటే కనుక 95% అనేది టోటల్ 3 ఇయర్స్ పర్సంటేజ్ అనేది నాకు అకార్డింగ్ టు డిప్లొమా అనేది వచ్చింది అలాంగ్ విత్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కలిపి అన్ని యావరేజ్ తీయగా 95% ఓవరాల్ పర్సంటేజ్ అనేది టోటల్ 3 ఇయర్స్కి వచ్చింది సో దీనివల్ల నాకేమైనా ఉపయోగమా అంటే 95% తీసుకెళ్ళి నేను డైరెక్ట్గా ఏదో ఒక కంపెనీలో తీసుకెళ్ళి చేయిపెట్టి ఇదిగోండి నాకు 95% ఉంది అంటే వాడు నన్ను తీసుకోడు ఎందుకు మెయిన్గా స్కిల్ సెట్ కావాలి ఓకే నేను ఈ పర్టికులర్ స్టోరీ టైంలో నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే ఓకే 95% వచ్చింది ఇది నేను మంచిదే అని చెప్తున్నాను అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే చాలామందికి 80+ పర్సంటేజ్ ఉంటుంది బట్ స్కిల్ సెట్ ఉండడం లేదు అది ఇంప్రూవ్ చేసుకోండి ఇది ఒక సెకండ్ థింగ్ నేను చెప్పాలనుకుంటున్నాను టెక్నికల్గా నేర్చుకోండి అన్నీ నేర్చుకోమని చెప్పట్లేదు పర్సంటేజ్కి న్యాయం చేసేలా చదవండి ఓకేనా ఇది నేను చెప్పాలనుకుంటుంది ఓకే థర్డ్ థింగ్ ఎలా నేను ఈ పర్సంటేజ్ తెచ్చుకోగలిశాను అని నేను చెప్పాలనుకుంటే మాత్రం ఏమీ లేదు నేనే ఈ 95% డిప్లొమాలో తెచ్చేసుకోవడానికి రాత్రి పగలు అండ్ అలానే నా లైఫ్ని మొత్తం ఐ మీన్ ఇంకా దానికి అంకితం చేసుకుని ఇంకేమీ చూడకుండా ఏమి చేయకుండా చేశాను డిప్లొమా 3 ఇయర్స్లో అంటే అస్సలే లేదు నేను అదే చెప్తున్నాను నేను చెప్పే కొన్ని పాయింట్స్ మీకు ఉపయోగపడాలని ఇప్పుడు చెప్తాను వినండి ఎలా నాకు వచ్చింది అంటే ఈ 3 ఇయర్స్ టైం ఏదైతే ఉన్నదో నేను యూటిలైజ్ చేసుకున్నది అందులో భాగంగా ప్రతి క్లాస్ నేను వినడం అంటే డైరెక్ట్గా టీచర్స్ చెప్పే క్లాసెస్ నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వినేవాడిని అదర్ దెన్ సీయింగ్ ఇన్ అదర్ యూట్యూబ్ లేకపోతే ఇంకెక్కడైనా అవి చూసాం కాదన్ను బట్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది టీచర్ చెప్పిన క్లాసెస్ వినేటప్పుడు వస్తుంది ఓకేనా సో అది నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వినేవాడిని 1 పాయింట్ విచ్ హెల్ప్స్ మీ అలాట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే కరికులం ఉంటుంది మీకు నేను చాలాసార్లు రిపీటెడ్గా ఇది ఎందుకు నేను చెప్తున్నానో మీకే అర్థమవుతుంది కరికులం ఉంటుంది కదా కరికులం తీసుకొని ఎగ్జామ్ ముందు ప్రిపరేషన్ హాలిడేస్ ఇస్తారు కదా ఆ ప్రిపరేషన్ హాలిడేస్లో మాత్రమే ప్రిపేర్ అయ్యేవాడిని అంతకన్నా ముందు ఎప్పుడు ప్రిపేర్ అయ్యేవాడిని కాదు మిడ్ ఎగ్జామ్స్ పెడితే మిడ్ 1, మిడ్ 2కి చదివేవాడిని తప్ప ముందు ఎప్పుడు నేను ప్రిపేర్ అవ్వలేదు సో అలా ప్రిపరేషన్ హాలిడేస్లో ప్రిపేర్ అవ్వడం అండ్ ఎగ్జామ్కి ముందు రోజంతా ప్రిపేర్ అవ్వడం ముందు రోజు అంటే ఏదో ఒక 1 అవర్ ప్రిపేర్ అయ్యి 3 అవర్స్ ఆడుకోవడం కాదు ముందు రోజు ఎట్లీస్ట్ 12 అవర్స్ ఆర్ అట్లీస్ట్ పోనీ 8-10 అవర్స్ అయినా ప్రిపేర్ అయ్యేవాడిని అండ్ అలానే ఎగ్జామ్ ముందు రోజు కూడా నైట్ వరకు ప్రిపేర్ అయ్యి మార్నింగ్ లేచి చదివేవాడిని సో ఇదైతే ప్రక్రియ నేను ఫాలో అయింది మీ అందరికీ ఇదే ఫాలో అని చెప్పట్లేదు ఏదో నేను డైలీ కష్టపడి చదివేస్తేనే ఈ పర్సంటేజ్ రాలేదు అని చెప్పడానికి చెప్తున్నా ఎగ్జామ్స్ టైంలో కష్టపడితే సరిపోతుంది ఇది ఒక మంచి పాయింట్ నేను చెప్పాలనుకుంటుంది సో పాస్ అవ్వలేకపోతే మనం చాలా బాధపడుతున్నారు కదా అలాంటి వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్ మీ కరికులం తీసుకొని కరికులంలో ఉన్న కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ చేయండి పెట్టిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్
ఆప్షన్స్ చూసుకోండి, ఈజీగా పాస్ అవుతారు. బట్ చదవాలి, ఎగ్జామ్కి చదవకుండా పాస్ అవ్వడం అనేది తప్పు, చదవకుండా పాస్ అవ్వలేం కూడా. ఓకేనా? అది చాలాసార్లు చేయలేం మనం. ఓకే, క్లాసెస్ వినేసి వదిలేస్తే నేను కూడా అంత మంచి పర్సంటేజ్ తెచ్చుకునేవాడిని కాదేమో, ఆ ఎగ్జామ్స్ టైంలో చదివాం కాబట్టి ఆ పర్సంటేజ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు నాకు వచ్చింది అని నేను చెప్పుకోవట్లేదు, మళ్ళీ దీనికి కూడా మళ్ళీ నన్ను వేసుకోకండి కమెంట్ సెక్షన్లోని. ఓకేనా? ఎందుకంటే చాలామంది అడిగారు కాబట్టి ఇది మీకు చెప్పాలనిపించి నేను చెప్పాను. ఓకేనా? వీఆర్ అ ఫ్యామిలీ అండ్ అందుకే ఇలాగా నేను ఈ స్టోరీ టైంలో మంచి మంచి విషయాలు అయితే నేను మీకు షేర్ చేసుకోవాలని చెప్పి చెప్తున్నాను. ఎవరు కూడా డీమోటివేట్ అయ్యి కూడా మీరు ప్రిపరేషన్ని స్టాప్ చేయకండి. ఓకే, నేను చెప్తుంది 95% తెచ్చేసుకున్నాను కాదు, స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకోండి మీ టెక్నికల్ బేస్ మీద, టెక్నికల్ నాలెడ్జ్లో. అండ్ అలానే మినిమమ్ ఆఫ్ 70%+ అనేది ఓవరాల్గా మెయింటైన్ చేస్తే ఇట్స్ వెరీ గుడ్ ఇనఫ్. ఓకే, ఇది నేను చెప్పాలనుకుంటుంది. డీమోటివేట్ అవ్వకండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అస్సలు లూజ్ చేసుకోకండి, సెల్ఫ్ మోటివేషన్ ఇచ్చుకోండి. పక్క వాళ్ళు మోటివేషన్ కాదు, మీకు మీరుగా సెల్ఫ్ మోటివేషన్ పుష్ చేసుకుంటే వస్తుంది. బాగా ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్స్ టైంలో ప్రిపేర్ అవ్వండి. దిస్ ఈజ్ ది స్టోరీ టైమ్ అబౌట్ ది పర్టికులర్ వీడియో. థ్యాంక్ యూ. ఎవరైనా ఈ వీడియో నచ్చినట్టయితే కింద సెక్షన్లోని, కమెంట్ సెక్షన్లోని ఎస్ వీ లైక్డ్ ఇట్ అని కమెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది అయితే కమెంట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా హార్ట్స్ ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్.